హలో అమిగోస్, చదువుకుంటేనే ఇంటర్న్షిప్ విత్ స్టిపెన్ తెచ్చుకోవాలనుకుంటున్నారా? మనీ ఎర్న్ చేసుకుంటూ ప్యారలల్గా ప్రాక్టికల్ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే లేట్ చేయకుండా బిలో డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంది, ఇప్పుడే ఫ్రీగా రిజిస్టర్ అయిపోండి. అండ్ పూర్తి డీటెయిల్స్ మొత్తం మీకు వీడియోలో చెప్తాను. జనరల్గా మనం అబ్జర్వ్ చేస్తే 2 ఇయర్స్ మన ఇంటర్ లైఫ్ మొత్తం మనందరం చాలా కష్టపడతాం. కష్టపడింది ఎందుకు? ఒక మంచి కాలేజ్లో సీట్ రావాలని. మనకి కాలేజ్లో సీట్ వచ్చిన తర్వాత మనం 4 ఇయర్స్ మళ్ళీ కష్టపడి మార్చుకుంటాం. ఎందుకు? ఒక మంచి ఇంటర్న్షిప్ అండ్ ఒక మంచి ప్రాజెక్ట్ ఎందుకు చేస్తాం? ఒక మంచి హైపేడ్ జాబ్ రావాలని కదా. యాజ్ ఏ కాలేజ్ స్టూడెంట్ కింద మనకి కాలేజ్లో పర్సనల్ అండ్ స్టడీ రిలేటెడ్ సంథింగ్ ఖర్చులు ఉంటాయి. సో మన పేరెంట్స్ మన లైఫ్ కోసం చాలా హార్డ్ వర్క్ చేస్తూ మనం చదివేస్తారు. సో మన పేరెంట్స్కి ఎంతో కొంత సపోర్ట్ చేయాలి మన దగ్గర నుంచి అని చెప్పేసి ఉంటుంది. సో అయితే మనం ఇంటర్న్షిప్ విత్ స్టిపెండ్ తెచ్చుకుంటే అది మనకి ఫైనాన్షియల్గా గాను లేదంటే ప్రాక్టికల్ నాలెడ్జ్గా గెయిన్ చేసుకోవడానికి చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ మన ఇంటర్న్షిప్ చేస్తున్న కంపెనీలో మనం ప్రీ ప్లేస్మెంట్ కూడా తెచ్చుకోవచ్చు. అలా తెచ్చుకోవడానికి మనం ఏం చేయాలి, ఎటువంటి స్కిల్స్ నేర్చుకోవాలి, వీటి గురించి మనకి ఈ వెబినార్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ నుంచి ఫ్రీగా రిజిస్టర్ అయ్యి యూటిలైజ్ చేసుకోండి ఈ ఆపర్చునిటీని. అండ్ ఇంకా ఫర్దర్గా డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని, ఎండ్ వరకు చూడండి. పేరెంట్స్ కష్టపడి 16 ఇయర్స్ బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని తపన పడతారు, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వరు. ఈవెన్ ఫైనాన్షియల్గా చదివించే స్తోమత లేకపోయినా అప్పు తెచ్చైనా చదివే చదివిస్తారు. ఎందుకని? పేరెంట్స్ అంత కష్టపడి చదివిస్తారు ఎందుకనంటే లైఫ్లో బాగా సెటిల్ అవ్వాలనే కదా. అసలు బాగా సెటిల్ అవుదామంటే ఏంటి? ఒక హై పేడ్ జాబ్స్ లైక్ ఒక 20 లాక్స్ లేదంటే ఒక 24 లాక్స్ పర్ యానం తెచ్చుకోవాలి కదా. సో నెక్స్ట్ 30 ఇయర్స్ కెరియర్ చాలా స్ట్రాంగ్గా ఉండాలనే కదా. అంతే కదా, మనకి ఒక పెద్ద కంపెనీలో ఇంటర్న్షిప్ అండ్ దాని తర్వాత హైపేడ్ జాబ్ రావాలి అంటే మన కాలేజ్, మన డిగ్రీ, మన బ్రాంచ్, మన పర్సంటేజెస్ వీటి నుంచి దేనికి సంబంధం లేకుండా ఈజీగా మన గ్రాడ్యుయేషన్ ఫినిష్ అవ్వగానే, అంటే ఇంజనీరింగ్ అవ్వచ్చు, డిప్లొమా అవ్వచ్చు, బీఎస్సీ, బీకామ్, ఎంఎస్సీ ఏదైనా అవ్వచ్చు, ఫినిష్ అవ్వగానే మనకి 24 లాక్స్ ప్యాకేజ్తో జాబ్ తెచ్చుకోవచ్చు. నాది ఇప్పుడు ఇంటర్వ్యూ అయిపోయింది, ఆర్ నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ లేదంటే సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు. ఎందుకే ఇవన్నీ ఫైనల్ ఇయర్లో చూసుకుందాంలే అని అనుకుంటే, మీరు కూడా మన ఇండియాలో 63% స్టూడెంట్స్ లాగానే అన్ఎంప్లాయిడ్గా ఉండిపోవచ్చు. ఆర్ ఒకవేళ జాబ్ వచ్చినా కూడా 20,000 లేదంటే 25,000 తోటే లో పేయింగ్ లెస్ గ్రోత్ కంపెనీస్ లోనే కాంప్రమైజ్ అయ్యి సెటిల్ అవుతారు. వీడియోలోకి వెళ్లే ముందు మనం ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం. అందరూ అనుకుంటారు ఐఐటీస్, ఎన్ఐటీస్, బిట్స్ లాంటి ప్రీమియర్ కాలేజెస్ ఆర్ పెద్ద పెద్ద ప్రైవేట్ కాలేజ్లో చదివితేనే పెయిడ్ ఇంటర్న్షిప్ అండ్ హై పెయిడ్ జాబ్స్ వస్తుంది, లేకపోతే రాదని. బట్ నిజం ఏంటంటే ఈవెన్ ఐఐటీలో చదివిన ఓన్లీ 1% స్టూడెంట్స్కి మాత్రమే పెద్ద పెద్ద జాబ్స్ వస్తున్నాయి. మిగతా వాళ్ళకి హై పెయిడ్ జాబ్స్ తెచ్చుకునే పొటెన్షియల్ ఉన్నప్పటికీ జస్ట్ బికాజ్ వాళ్ళు ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ నుంచే ఫోకస్ చేయకపోవడం వల్ల కాంప్రమైజ్డ్ జాబ్స్కి సెటిల్ అవుతున్నారు. సో ఇప్పటి వరకు మీరు ఈ వీడియో చూసారు కదా, మనకి ఏమర్థమైందంటే మనం చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా కష్టపడి చదివింది, లక్షల లక్షల డబ్బు ఎడ్యుకేషన్ మీద ఖర్చు పెట్టింది కూడా ఒక హై పెయిడ్ జాబ్ తెచ్చుకోవాలనే కదా. మరి ఎంత కష్టపడి చదివి హై పెయిడ్ జాబ్స్ అందరు తెచ్చుకోవడం లేదు కదా. లెస్ దెన్ 1% స్టూడెంట్స్కే ఈ జాబ్స్ అనేవి అయితే వస్తున్నాయి. ఎప్పుడైనా ఆలోచించరా ఎందుకు వస్తున్నాయని? దానికి రీజన్స్ చాలానే ఉన్నాయి. వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటంటే మనకి కాలేజ్లో నేర్చుకున్నది ఒకటి అండ్ కంపెనీస్కి కావాల్సింది ఒకటి. ఈ రెండింటికి మధ్యలో చాలా పెద్ద గ్యాప్ అనేది అయితే ఉంది. ఇది అందరికీ గ్రాడ్యుయేషన్ అయ్యాక అర్థమయ్యే ఫ్యాక్ట్. ఇక్కడ ఒక పిక్ చూపిస్తున్నా, సో ఈ పిక్లో చూడండి. ఈ గ్యాప్ని ఫిల్ చేయడానికి ఈ ప్రెజెంట్ వరల్డ్లో చాలా రిసోర్స్ ఇంటర్నెట్లో ఉన్నాయి, లైక్ యూట్యూబ్, ఎన్పిటిఎల్, ఎక్సెట్రా. బట్ ఆ రిసోర్సెస్ పీపుల్ యూజ్ చేస్తే జాబ్స్ వచ్చేయాలి కదా, బట్ రావటం లేదు. ఎందుకని? ఎందుకనంటే అక్కడ చాలా రిసోర్సెస్ ఉంటాయి, బట్ ఏది ఫస్ట్ చదవాలి, ఏది సెకండ్ చదవాలి, అండ్ చదివిన తర్వాత ఏం ప్రాక్టీస్ చేయాలి, ఏదైనా అర్థం కాకపోతే ఎవరిని అడగలం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ రాదు కదా, ఏదో వీడియోస్ చూసామన్నట్టే ఉంటుంది. అంతేకాని రియల్గా ఇది నేర్చుకోలేం కదా, దీనివల్ల చాలా టైం వేస్ట్ అవుతుంది. ఈజీగా చెప్పాలంటే మనం కంపెనీస్కి కావాల్సిన స్కిల్స్ నేర్చుకుంటే ఇండస్ట్రీలో ఈజీగా మనకి హై పేయింగ్ జాబ్స్ అండ్ పెయిడ్ ఇంటర్న్షిప్స్ అనేవి అయితే వస్తాయి. ఎగ్జాంపుల్, ఇంటర్న్షిప్ హై పెయిడ్ జాబ్స్ తెచ్చుకున్నవాడు తెలుసా, వీళ్ళే కాదు థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ లాస్ట్ 1 ఇయర్లో 1200 కంపెనీల్లో వాళ్ళ బ్రాంచ్, డిగ్రీ, బ్యాక్గ్రౌండ్, పర్సంటేజ్తో సంబంధం లేకుండా పెద్ద పెద్ద జాబ్స్ తెచ్చుకున్నారు అండ్ వందలాది మంది ఇంటర్న్షిప్ తెచ్చుకున్నారు.
వీళ్ళని చూశాక మనకి వెంటనే వచ్చే క్వశ్చన్స్ ఏంటంటే అసలు వీళ్ళు ఏం చదువుతున్నారు, ఎలా చదువుతున్నారు, ఇంత పెద్ద జాబ్స్ అండ్ పెయిడ్ ఇంటర్న్షిప్స్కి ఎలా వెళ్ళారు, ఇవన్నీ అందరికీ తెలియాలని టాప్ ఐఐటి కాలేజ్తో చదువుకొని కాలేజ్లో ఉన్నప్పుడే 1 crore శాలరీస్ తెచ్చుకొని ఇస్రో, శాంసంగ్, మైక్రోసాఫ్ట్ లాంటి ఆర్గనైజేషన్స్లో జాబ్ తెచ్చుకున్న వాళ్ళు ఒక ఆన్లైన్ సెషన్ కండక్ట్ చేస్తున్నారు. త్రివిక్రమ్ ఐఐటి ఢిల్లీ తన కాలేజీలో ఉన్నప్పుడే 1 crore అబౌ ప్యాకేజ్ తెచ్చుకున్నారు. శశాంక్ ఐఐటి బొంబాయి ఇస్రోలో జాబ్ తెచ్చుకున్నారు కాలేజీలో ఉన్నప్పుడే. నీరద్ ఐఐటి మద్రాస్ సిఎస్సి గాట్ ఆఫర్ ఫ్రమ్ మైక్రోసాఫ్ట్. ఆల్రెడీ మోర్ దెన్ 2 lakhs ప్లస్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఈ ఐఐటిఎన్స్ గైడెన్స్ ద్వారా చాలా బెనిఫిట్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళకి రైట్ టైంలో రైట్ గైడెన్స్ ఫ్రమ్ దీస్ ఐఐటిఎన్స్ దొరికింది అండ్ రైట్ డిసిషన్స్ తీసుకున్నారు. మీకు కూడా ఈ ఆపర్చునిటీ ఉంది. సో దీన్ని మీరు కూడా మిస్ చేసుకోవద్దు. సో మీరు కూడా మీ బ్రాంచ్ డిగ్రీ బ్యాక్గ్రౌండ్ పర్సంటేజ్తో సంబంధం లేకుండా ఒక పెద్ద కంపెనీస్లో పెయిడ్ ఇంటర్న్షిప్ అండ్ జాబ్స్ తెచ్చుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, అది క్లిక్ చేసి రిజిస్టర్ అవ్వండి. ఈ ఆన్లైన్ సెషన్ మీరు మీ పేరెంట్స్తో పాటుగా తప్పకుండా చూడండి. ఎందుకంటే వాళ్ళకి కూడా అవేర్నెస్ అనేది అయితే వస్తుంది అండ్ వాళ్ళు మీ కెరియర్లో మీరు ఏం తీసుకోవాలి అనుకున్న స్టెప్స్కి చాలా స్ట్రాంగ్గా సపోర్ట్ చేస్తారు కదా. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్. సో ఖచ్చితంగా నేను కూడా మీతో పాటు ఈ ఆన్లైన్ సెషన్లో అయితే పార్టిసిపేట్ చేస్తాను. ఒకసారి లింక్ అనేది అయితే ఓపెన్ చేసి, సో ఎవరైనా సరే బీటెక్ చదువుతున్న వాళ్ళు కావచ్చు, లేదంటే ఇంటర్ అయిపోయి ఇప్పుడు ఎంసెట్కి అయితే అప్లై చేస్తున్న వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే చెక్ చేయండి, నో ప్రాబ్లం. సో మీకైతే ఫర్దర్గా ఏం ఎటువైపు వెళ్ళాలి, హైపేడ్ జాబ్స్ ఎలా తెచ్చుకోవాలి అనేది అయితే క్లారిటీ వస్తుంది. సో దిస్ ఇస్ కౌశిక్ సైనింగ్ ఆఫ్ కౌశిక్ ఎడ్యుకేషన్ ఆఫ్ జైన్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ నెక్స్ట్ వీడియో.